భర్త ఒళ్ళోనే కళ్ళు మూస్తున్నారు. నువ్వు మా కూతురు అశ్విని, మా కూతురువి. నిన్ను కూడా మేము దూరం చేసుకోలేం, దూరం చేసుకోలేం అమ్మా. హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఓకే సిద్ధు. లోకి, ఏంటి లోకి, పోలీసులతో కలిసి వచ్చా? డ్యూటీ పని మీద ఎక్కడికన్నా వెళ్తున్నావా? ఇక్కడికే వచ్చా నందిని. ఇక్కడికా? దేనికి? సిద్ధుని అరెస్ట్ చేయడానికి. నన్నా, ఏంట్లోకి, జోక్ చేస్తున్నావా? డ్యూటీలో ఉండగా నేను ఎప్పుడు జోక్స్ వేయను. ఎందుకు లోకి, సిద్ధుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? సదా ఫార్మస్యూటికల్స్ కంపెనీ నీదేనా? నాదే. ఐ మీన్ నాదే అంటే దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ని. ఏ, ఎందుకు? ఆ కంపెనీలో గత కొన్ని నెలలుగా నకిలీ మెడిసిన్స్ తయారవుతున్నాయి. వాటి వల్ల చాలా మంది చనిపోతున్నట్టు మా కంప్లైంట్స్ వచ్చాయి. ఇది అబద్ధం. మా కంపెనీలో నకిలీ మందులు తయారవడం ఏంటి? అయినా నేను డాక్టర్ని అయ్యుండి అలా ఎందుకు జరగనిస్తాను? ఆల్రెడీ దీని మీద కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఎంక్వైరీ చేయమని కోర్టు నోటీస్ కూడా ఇచ్చింది. ఎంక్వైరీ చేస్తే కంపెనీ నీ పేరు మీద ఉందని తెలిసింది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? రోజీ చనిపోవటానికి ముందే కేసు ఫైల్ అయింది. కంపెనీకి నోటీసులు కూడా పంపించారు. నోటీస్? మరి నాకేం నోటీసులు రాలేదే. అది మాకు సంబంధం లేదు. కంపెనీలో నకిలీ మందులు తయారవుతున్నది నిజం. ఆ కంపెనీ నీ పేరు మీద ఉందన్నది నిజం. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇదంతా ఎవరో కావాలని సిద్ధుని ఇరికించడానికి చేసిన పని. సిద్ధు ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయడు. అలాంటిది ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఎలా కారణం అవుతాడు? అవునులోకి, నిజంగానే నాకేం తెలీదు. అసలు కంపెనీలో డూప్లికేట్ జరుగుతుందనే విషయం కూడా నాకు తెలీదు. అదంతా నాకు తెలియదు సిద్ధు. జస్ట్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ఇప్పటి వరకు దొరికిన ఆధారాలను బట్టి నువ్వే దోషివని తెలుస్తుంది. అందుకే ఏ గొడవ చేయకుండా నాతో రాసిద్దు, లేదంటే నా దగ్గర వారంట్ కూడా ఉంది. లోకి, నీకు సిద్ధు గురించి తెలీదా? అన్ని తెలిసి నువ్వు సిద్ధుని ఎలా అరెస్ట్ చేస్తావు? నేను దీనికి ఒప్పుకోను. సిద్ధుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నందిని ప్లీజ్, నేనేమి పర్సనల్ గ్రడ్జ్తో సిద్ధుని అరెస్ట్ చేయట్లేదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. సిద్ధు నిజంగా ఏ తప్పు చేయలేదని తేలితే నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. నందిని, తప్పుకో. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, చెయ్యనని నీకు తెలుసు. నిజాయితీగా ఉన్నవాళ్ళని ఎవరు ఏం చేయలేరు, ఏ కోర్టు కూడా శిక్షించలేదు. నేను నిర్దోషినని కోర్టులోనే ప్రూవ్ చేసుకుందాం. తప్పుకోనందిని. అదలోకి సిద్ధు,
ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? ఒక్క మాట ఏంటి? ఈ మందుల వల్ల ఎంతమంది చనిపోయారు? ఏం కరెక్ట్గా తెలీదు, కానీ వందలో ఉండొచ్చని అనుకుంటున్నాను. మై గాడ్, ఎన్నాళ్ళుగా జరుగుతుంది? 5-6 నెలలుగా. వాట్, 5-6 మంత్స్? ఇంతకాలంగా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సిద్ధు, నిన్ను ఒకటి అడగనా? ఏంటి? ఇవన్నీ నిజంగా నీకు తెలియక అడుగుతున్నావా, లేక నీకు తెలియదని నేననుకోవాలని అడుగుతున్నావా? అంటే నీకు నా మీద నమ్మకం లేదా? పోలీస్ వృత్తిలో అనుమానించటం సహజం, లేదంటే నేరస్తులు చేయి జారిపోతారు. కానీ నేను నిజంగా చెప్తున్నాను లోకి, నేను నిర్దోషిని. నిజంగానే నాకు మా కంపెనీలో నకిలీ మందులు తయారు చేస్తున్నారని తెలీదు. మా పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు నన్ను మోసం చేశారు. నాకు తెలియకుండానే నా వెనక్కి ఇదంతా జరుగుతుంది. చూడు సిద్ధు, నిజంగా నీకేమీ తెలియకపోతే నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు, అందుకు నాది హామీ. కానీ మాకు దొరికిన ఆధారాలు ఏమాత్రం నిజమని తేలినా నీకు శిక్ష పట్టం ఖాయం. అయితే ఖచ్చితంగా నేను బయటకు వస్తాను. నీ నమ్మకం నిజమవ్వాలని ఓ ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను, కానీ ఓ అధికారిగా మాత్రం ఈ నేరం ప్రూవ్ చేయాలనే ట్రై చేస్తాను. అది నా డ్యూటీ. ఓకే లోకీ, బెస్ట్ ఆఫ్ లక్ టు మీ. ఏమైంది నందిని? సిద్ధుని అరెస్ట్ చేశారమ్మా. సిద్ధుని అరెస్ట్ చేశారా? అదేంటి నందిని, సిద్ధుని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకసారి లోకి కాల్ చేయలేకపోయావా? లోకీనే అరెస్ట్ చేశాడు. లోకీనా? ఎందుకు? నిజంగా సిద్ధు ఏ తప్పు చేయలేదు. అసలు సిద్ధుకి దీనికి ఏ సంబంధం లేదు. నందిని, లోకి అసలు ఏ విషయం మీద సిద్ధుని అరెస్ట్ చేశాడు? ఏవో నకిలీ మందులు తయారు చేస్తున్నాడని. నకిలీ మందులా? అంటే ఆ మందులు తయారు చేసింది సిద్ధు కంపెనీయేనా? ఆ కంపెనీ మొత్తం సిద్ధుది కాదు, దాంట్లో షేర్ ఉందంతే. షేరా? నందిని, అలాంటి కంపెనీలో పార్ట్నర్షిప్ ఉంటే అరెస్ట్ అవ్వక ఇంకేమవుతారు? అమ్మా, సిద్ధు గురించి మీకు తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? ఏ, సిద్ధు మాత్రం మనిషి కాదా? మారడని నమ్మకం ఏంటి? ఈ మధ్య పైకి మంచి వాళ్ళలా కనిపించేవాళ్ళు డబ్బు కోసం, ఏవేవో కారణాల కోసం ఎంతలా దిగజారిపోతున్నారో పేపర్లలో టీవీలలో చూస్తున్నాం కదా. అమ్మా, సిద్ధుకి ఆ కంపెనీలు డూప్లికేట్ మెడిసిన్ తయారవుతున్నాయని అస్సలు తెలీదు. కంపెనీ ఓనర్స్ లో ఒకడైన వాడికి కంపెనీలో ఏం తయారవుతున్నాయో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? అయ్యో, నిజమమ్మా, సిద్ధుకి ఏ పాపం తెలీదు. తను ఆ కంపెనీలో పార్ట్నర్ గా జాయిన్ అయినప్పుడు కంపెనీకి చాలా మంచి పేరుంది, అందుకే తను పార్ట్నర్ గా జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పుడు కొత్తగా కంపెనీ చెడిపోయిందా? అవును, ఈ మధ్య కంపెనీలో ఎవరో కొత్తగా పార్ట్నర్స్ జాయిన్ అయ్యారంట, పాత వాళ్ళు లేరు. అంటే ఆ కొత్త వాళ్ళు మందులు తయారు చేస్తున్నారంటావా? అదే నా అనుమానం. నా అనుమానం నిజమే అయితే
వాళ్ళు ఈ మందులన్నీ కంపెనీలో ఏదో సీక్రెట్ ప్లేస్ లో తయారు చేస్తూ ఉండొచ్చు. నువ్వనేదే నిజమైతే సిద్ధుని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలా కాకుండా ఈ నకిలీ మందులు తయారు చేసి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం తనే అయితే మాత్రం తన్ని ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు వెళ్ళి సిద్ధుని రక్షించుకోవడానికి నీ ప్రయత్నాలు చేయి. మేము ఇందులో నిజమేంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అశ్విని, ఏంటి నందిని ఇలా వచ్చా? నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది? సిద్ధు కేసు నువ్వే టేకప్ చేయాలి. సిద్ధు కేసా? నువ్వేం కంగారు పడకు నందిని, ఈ కేసు నేను వాదిస్తాను. సిద్ధుని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమే నందిని. నా భావం నాకు దక్కేలా చేసి నా జీవితాన్ని నిలబెట్టాలని చూసావు. నీకేమాత్రం చేయలేనా? ఇప్పుడు సిద్ధుని బయటికి తీసుకురావాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి అశ్విని అది? ఆ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్ని కావాలి. అలాగే సిద్ధు ఆ కంపెనీకి షేర్ హోల్డర్ గా అగ్రిమెంట్ కాపీస్ కావాలి. అవన్నీ సిద్ధు ఎక్కడ పెట్టాడో కనుక్కుంటాను, అన్ని రెడీ చేసి పెడతాను. ఇవే కాదు, నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఎంత రిస్క్ అయినా లెక్క చేయను, కానీ సిద్ధుకి మాత్రం శిక్ష పడకూడదు. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. సరే, నేనిప్పుడే వెళ్ళి సిద్ధుతో మాట్లాడొస్తాను. ఓకే, అన్ని రెడీ చేశాక నాకు కాల్ చేయి. ఓకే, బాయ్. అశ్విని, థ్యాంక్ యూ అశ్విని. నందిని? లేదు అశ్విని, సిద్ధుని అరెస్ట్ చేయగానే నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ నువ్విచ్చిన నమ్మకంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. ఓకే, నేను వెళ్ళొస్తాను. సిద్ధుతో మాట్లాడాలి. ఇప్పుడు ఏమైపోయిందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఇంకా ఏమవ్వాలి సిద్ధు, ఎప్పుడు ఏ తప్పు చెయ్యని నువ్వు. ఇలా సెల్లో ఉండడం కన్నా ఇంకేం కావాలి? నందిని, గుండెల్ని పిండేసే బాధ అయినా గుండె లోపలే ఉండాలి. ఎంత కష్టానైనా జయించగలమనే విశ్వాసమే మొహం మీద కనపడాలి. అప్పుడే కష్టం నుంచి బయటపడగలుగుతాం. ఇప్పుడు నా మీద వచ్చింది ఆరోపణలు మాత్రమే నందిని. వాటి నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలో అది చేద్దాం. ఇప్పుడు నేను అందుకే వచ్చాను సిద్ధు.
నేనిప్పుడే అశ్విని కలిసి వస్తున్నాను. తను నీ కేసుని టేకప్ చేస్తానంది. ఏంటి, అశ్విని ఈ కేసు వాదిస్తోందా? అవును లోకి. తనలా వాదిస్తుంది? ఏ, తను ఈ కేసు వాదించకూడదా? లేకపోతే నీకిష్టం లేదా? నా ఇష్టాయిష్టాల గురించి కాదు నందిని. ఈ కేసులో బలమైన సాక్ష్యాలున్నాయి. వాదించిన ఓడిపోతుందని నా నమ్మకం. లోకి, నేను తప్పు చేయలేదు. నిజాయితీ ఉన్నవాడి దారి మొదట చిన్నగా ఉన్నా తర్వాత అదే హైవేలా మారుతుంది. సిద్ధు, అశ్విని కొన్ని డాక్యుమెంట్స్ అడిగింది. అవి ఎక్కడున్నాయో చెప్తే నేను తీసుకెళ్లి అశ్వినికిస్తాను. తను నిన్ను బయటికి తీసుకొస్తుంది. అశ్విని ఈ కేసు టేకప్ చేయదు. నేను చేయనివ్వను. లోకి, ఏమంటున్నావు నువ్వు? తప్పు చేసిన నిన్ను బయటికి రానివ్వను. తప్పకుండా నీకు శిక్ష పడేలా చేస్తాను. లోకి, లోకి, ఏంటిది? లోకి ఇప్పటి వరకు కూల్గానే ఉన్నాడు కదా, మరి ఇంతలోనే ఏమైంది? ఎందుకు అశ్విని కేసు వాదించకుండా చేస్తానంటున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదు సిద్ధు. సరే సరే, అశ్విని ఏ డాక్యుమెంట్ అడిగిందో చెప్పు. అవి తీసుకెళ్లి తనకు వెంటనే ఇచ్చి, నేనేనేరం చేయలేదని తనకు అర్థమైతే తనే నన్ను కాపాడుతుంది. సరే సిద్ధు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, నేను సిద్ధుని కాపాడతానని నందినికి మాటిచ్చాను. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు మాట ఎందుకు ఇచ్చావు అశ్విని? అంతే, ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? చెప్పి చేయమని నీ కండిషన్స్ పెట్టట్లేదు అశ్విని. జస్ట్ మా సజెషన్ కూడా తీసుకుంటే బాగుండేది అని అంటున్నాను. ఇన్ని రోజులు ఏ కేసు ఒప్పుకున్నా చివరి సజెషన్స్ లేకుండానే. అన్ని కేసులు వేరు, ఈ కేసు వేరు. అవన్నీ బయట వాళ్ల కేసులు. ఇది మనకి బాగా క్లోజ్ గా ఉండే సిద్ధుకి సంబంధించింది. మనవాడు కాబట్టి, మంచివాడు కాబట్టి సిద్ధుని ఎలాగైనా బయటకు తీసుకురావాలని నిన్న కేసు ఒప్పుకున్నాను. వీల్లేదు అశ్విని. నువ్వు ఈ కేసు వాదించడానికి వీల్లేదు అశ్విని. అదేంటి బావా, సిద్ధు మన పెళ్లి జరగడానికి కారణమైన వాడు. అలాంటి వాణ్ణి రోజు ఇంత త్వరగా చనిపోవడానికి కారణమైన వాడు కూడా సిద్ధునే. బావా, లోకి ఎన్ను అనేది? అవును మావయ్య, నీ అనుమానం నిజమే. రోజీ వాడిన మెడిసిన్స్ ఆ కంపెనీవే. మీరు నాకు చెప్పిన తర్వాత నేను రోజుని చెక్ చేసిన డాక్టర్ దగ్గరికి మా కానిస్టేబుల్స్ని పంపించి ఆ మెడిసిన్ లిస్ట్ రాసుకురమ్మని చెప్పాను. ఆ తర్వాత మెడికల్ షాప్కి పంపించి అవి ఏ కంపెనీ మెడిసిన్సో రాయించుకురమ్మని చెప్పాను. అవి సిద్ధు వాళ్ళ కంపెనీవే. అంటే ఇంకా కొన్ని రోజులు బతకాల్సిన రోజు ఇంత త్వరగా చనిపోవడానికి కారణం ఆ మెడిసిన్సే అన్నమాట. అంటే ఆ మెడిసిన్స్ తయారీ వెనుక సిద్ధు హ్యాండ్ ఉన్నట్టు ఇంకా ప్రూవ్ కాలేదు కదా? ప్రూవ్ అయినా కాకపోయినా సిద్ధుకి ఆ కంపెనీలో వాటా ఉంది, కాబట్టి ఈ పాపంలో కూడా అతనికి వాటా ఉంది. నువ్వు ఆ కేసు వాదించకూడదు అశ్విని. అది కాదమ్మా, ఇందులో నిజాలేమిటో తెలుసుకున్నాక నా కూతురు చనిపోయిందన్నది నిజం.
ఆ తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అనవసరం. నువ్వు ఆ కేసు వాదించకూడదు, అంతే. అత్తయ్యే కాదు, నేను కూడా చెప్తున్నాను, నువ్వు ఆ కేసు వాదించొద్దు అశ్విని. మీరు సిద్ధుని కేసులో ఇరికించారా? Yes. నేనే. ఎందుకు సిద్ధు మీద మీకు కోపం? సిద్ధు మీద నాకేంటి కోపం? తను నాకు ఒక ఆయుధం అంతే. అర్థం కాలేదా? రోజీ